హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. మరొక మధ్యాహ్నం మనందరం కలిసి మన దేవుని మాటలు నేర్చుకోవడానికి, ఒక హెచ్చరికను పొందడానికి ఈ రీతిగా సమకూడుతున్నాం. రండి, ఒక చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని మాటను విందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, ప్రతిరోజు ఇలాగ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం మూడు సార్లు నీ మాటలతో నీ బిడల దగ్గరకు రావడానికి, అనేకులు ఆలకించే ఆశీర్వాదం పొందినట్లుగా నీ ఆత్మకార్యాలు జరిగించుటకు నీవు చేస్తున్న కృపలను బట్టి, ఇచ్చిన అవకాశాలను బట్టి వందనం. మరొకసారి ఈ మధ్యాహ్నం మాతో మాట్లాడమని క్రీస్తురాముడు ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్. ప్రతిరోజు సామెతల గ్రంథంలోని ఒక హెచ్చరికను పొందుకుంటున్నాం. సామెతల గ్రంథం లోని ఒక్క మాటను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మీరందరూ బైబిల్ ఉన్నా లేకపోయినా అనే మాట చదువుతున్నప్పుడు మీరు వినండి. సామెతల గ్రంథం 14:26 చదువుతున్నాను, వినండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశముల నుండి విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యమును పుట్టిస్తుంది, అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలుగుతుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అనేది చాలా అవసరం అంట. అసలు మనుషుడు ఈ రోజున ఆ భయభక్తులు కలిగిన బ్రతుకును అవలంబించటం లేదు. పూర్వకాలంలో తల్లిదండ్రులు అంటే బిడ్డలకు భయం ఉండేది, భార్య భర్తకు భయపడేది, లోబడేది, గౌరవించేది. కానీ ఈ రోజున మనుషుడు ఒకరికి ఒకరు భయపడటం కాదు, ఒకరికి ఒకరు లోబడ, అంటే భయపడిపోవటం అంటే ఏదో గజగజగజ ఉణిగిపోవటమనో లేకపోతే పిరికితనముతో కృంగిపోవటమనో కాదు నేను చెప్పేది, కానీ ఒక రెవరెన్స్, ఒక గౌరవం. ఏంటంటే ఒక అధికారి దగ్గర ఒక దాసుడు గౌరవంగా ఉంటాడు, మర్యాదగా ఉంటాడు. ఒక యజమాని దగ్గర ఉండేవారు గౌరవంగా ఉంటారు. ఏంటంటే ఒక భయముతో, భక్తితో, మర్యాదగా ప్రవర్తిస్తారు. చాలాసార్లు మనం ఎవరైనా గమనిస్తున్నప్పుడు మన వైఖరి, మన మాటలు, మన పద్ధతి చాలా మర్యాదగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా మన పెద్దలు కానీ, మన పేరెంట్స్ కానీ, మరి ఎవరైనా మరి మాస్టర్ గారు కానీ సంఘంలో చూస్తున్నప్పుడు మనం ఎంతో భక్తిగా ఉంటాం, మర్యాద. అదే ఎవరు చూడకపోతే చాలా వ్యత్యాసమైన ప్రవర్తన, కేర్లెస్ లైఫ్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవటం, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం, ఇష్టం వచ్చినట్టు నవ్వుకోవటం. ఈరోజున మనుషుడు తన జీవితాన్ని సీరియస్గా తీసుకోవటం లేదు. ఒకరికి ఒకరు లోబడకుండా, ఒకరికి ఒకరు భయపడకుండా మనం ప్రవీణులు కాలేమండి. మరి ముఖ్యంగా దేవునికి భయపడకపోతే అయ్యో అది చాలా భయంకరం అండి. యేసుప్రభు పక్కన సిలువ వేయబడిన దొంగలు, ఒక దొంగ అన్నాడు, నువ్వు నిన్ను నీవు రక్షించుకోవచ్చు కదా, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంటే మరో ప్రక్కన ఉన్న దొంగ అన్నాడు, నీవును అదే శిక్ష విధిలో ఉన్నావు కదా, నీవు దేవునికి భయపడవా, దేవునికి భయపడ. మనకైతే ఇది న్యాయం. మన దోషాలు చేశాము, పాపాలు చేశాము, నేరాలు చేశాం కాబట్టి మనకి ఈ శిక్ష తగినది. కానీ ఈయన యందు ఏ దోషము లేదని యేసువైపు తిరిగి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇద్దరు దొంగలేనండి, ఇద్దరు యేసుప్రభువుకి పక్కపక్కనే ఉన్నారండి, కానీ వారి వైఖరి, ఒకడు దేవునికి భయపడలేదు, నాతో పాటు నువ్వు నేరస్తుడు అనుకున్నాడు, కానీ మరొకడు ఆయన్ని దేవునిగా గుర్తించాడు. అంతవరకు చూసినటువంటి ఆయన సిలువ శ్రమను
అంతటి శ్రమలో ఆయన పలికిన పలుకు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్న విషయాన్ని గ్రహించినప్పుడు ఈయన మామూలు వ్యక్తి కాదు అన్న సంగతి గుర్తించి దేవునికి భయపడవా, ఈయన ప్రభువు అన్నది విశ్వసించాడు. కాబట్టి అతనికి మరణంలో నుండి జీవంలోనికి వచ్చాడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందు అని ప్రభు చెప్పాడంటే నిత్య నరకానికి పోవలసినటువంటి ఆ యొక్క భయంకరమైన నేరస్తుడు ప్రభువునందు భయభక్తులతో ప్రార్థన విన్నపములు చేసుకున్నందున జీవాన్ని పొందాడు. అది మరణ పాశముల నుండి విడిపించడు, అది నిత్య మరణం నుండి, నిరంతర మరణం నుండి విడిపించింది. యేసు ప్రభువుకు మీరు భయపడరా? ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి ఆయన ఎంతగా మనల్ని ఎడలా తగ్గించుకొని మనల్ని ప్రేమిస్తున్నాడో గుర్తించక మనుషుడు ఈ రోజున ప్రభువుని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడండి, రక్షకుడిగా వచ్చాడు, ఆయన విమోచకుడిగా వచ్చాడు. ఇది కృపాకాలంలో మనం ఉన్నాం, కానీ రేపు ఆయన మేఘారూఢుడై వచ్చినప్పుడు రాజుగా రాబోతున్నాడు. ఆ రోజున నువ్వు భయపడతావు, నువ్వు పరిగెడతావు, నువ్వు రొమ్ము కొట్టుకొని ఏడుస్తావు అని బైబిల్ చెప్తుంది, కానీ ప్రయోజనం ఉండదు. ఈరోజు దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మరణం అంటే మనకు భయం కాదు, ధైర్యం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం ఉన్నట్టు చూసారా? నా దేవుని చిత్తము లేకుండా నాకే కీడు జరగదు. నేను దేవునికి భయపడుతున్నాను కనుక, దేవుని కాపుదల నాకుంది కనుక, దేవుని సన్నిధి నాకుంది కనుక నాకే హాని జరగదన్న ధైర్యం, ఒకవేళ మరణించినా నేను ఆయన రాజ్యంలో ఉంటానన్న విశ్వాసం కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం, బహుధైర్యం పుట్టిస్తుంది, అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం అవుతుంది. నీతిమంతుల పిల్లలు వర్ధిల్లుతారు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన పిల్లలు మన ఎడల భయభక్తులు కలిగి ఉంటారు, మన దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటారు. మన పిల్లల్ని భయభక్తుల్లో పెంచాలని చాలామంది తిప్పలు పడుతుంటారు, కానీ నువ్వు దేవునికి లోబడకుండా నీ బిడ్డలు నీకెలా లోబడతారు? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకుండా నీ బిడ్డలు భయభక్తులు కలిగి నీతో ఉండాలని ఎలా ఆశిస్తాం? అందుకనే ఈ రోజున అనేక మంది బిడ్డలు యవనస్తులయ్యే లోపలికి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మనం మన పర్వతంటి మీద లోబడకపోతే మన బిడ్డలు మనకి ఎలా లోబడతారు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, భయము భక్తి. కొంతమందికి భక్తి ఉంది భయం లేదు, కొంతమందికి భయం ఉంది భక్తి లేదు, కానీ ఇవి రెండు కలిసి వెళ్తున్నాయి. భయభక్తులు, భయభక్తులు కలిగి ఉండడం దేవుడు అనగానే ఏదో గసగసగసాలు ఆడిపోవటం కాదు, కానీ దేవుని యందు దేవునికి భయపడటం అంటే నేను నా యొక్క జీవితం ద్వారా, నా అవిధేయత ద్వారా, నా పాపము ద్వారా నన్ను ప్రేమించిన, నా కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును దుఃఖపరుస్తానేమో అనే భయం, ఆయన చిత్తం మీరి ఆయన్ని బాధ పెడతానేమో అనే భయం, ఆయనకు దూరమై నేను మరణానికి సన్నిహితమవుతానేమో అనే భయం, ఆయన విడిచిపెడితే నా శ్రమలు విస్తరిస్తాయేమో అనే భయం. కాబట్టి నిజమైన ప్రేమ దేవుని యందు భయభక్తులను కలుగజేస్తుంది. ప్రేమలో భయం లేదు, అంటే మనం భయపడేది లోక సంబంధమైన భయం కాదు, కానీ ఆయన్ని బాధ పెట్టకూడదు, ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ఆయన నా ప్రభు నా రక్షకుడు అనేటువంటి ధైర్యం కలిగి ఉండాలి. అటువంటి భయభక్తులతో ధైర్యం ఉంది, అటువంటి భయభక్తులు కలిగినోడు ధైర్యంగా ఉంటాడు, వారి పిల్లలు ఆశ్రయించబడతారు, అలాంటి వారు జీవాన్ని కనుగొంటారు, అలాంటి వారు మరణ పాశముల నుండి నిత్య నరకము నుండి, ఈ లోకంలో మరణం మరణించామో లేదో అది వేరే సంగతి, నిరంతరమైన నరకము నుండి తప్పించబడతాం. ప్రార్థించుకుందామా? పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ అంచ దినములలో దేవుని భయము లేని వారిగా, మనుషులు భయము లేని వారిగా, ఎవరికి భయపడని వారిగా, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించాలని, విచ్చలవిడిగా జీవించాలని అనేకులు నాయన ఎందుకు పనికిరాని స్థితికి దిగజారిపోతుండగా, మరణాన్ని స్నేహిస్తూ ఉండగా, నష్టాల్లో కష్టాల్లో పడి వారి ఇష్టాన్ని చేసుకుని దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుని
వెలిపిస్తూ ఉన్న వారిని ఈ మధ్యాహ్న సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. లోకానికి భయపడుటకు, సాతానికి భయపడుటకు, పాపానికి భయపడుట కాదు, కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త నేను బాధపడతానేమోనన్న భయం, ఆయన రాజ్య వారసుడుగా ఉండకుండా నిత్య నరకానికి పోవలసి వస్తుందేమోనన్న భయము కలిగి విశ్వాసముతో దేవుని యందు భయభక్తులతో వర్ధిల్లినట్లుగా మా బిడ్డలకు మేము దీవెనకరంగా మేము ఈ లోకం విడిచినప్పుడు నిత్యరాజ్య వారసులుగా ఉండటకు ఈ హెచ్చరికను వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని క్రీస్తునామను నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు సాయంత్రం 8 గంటలకి మరొక లైవ్లో మళ్ళీ కలుసుకుందాం. 9540401 నెంబర్కి మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, లేక వాయిస్ మెసేజ్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి ఖచ్చితంగా ప్రభుత్వమైతే రాత్రి 9 గంటలకి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనది కాక. ఇది కావలి వాని హెచ్చరిక, దైవ జనుని హెచ్చరికా.